వస్తుంది పిల్లలందరూ కలిసి ప్రేయర్ చేద్దాం. ఈ రోజు మనకి మంచి దినాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అయితే చిన్న పాప మరి హాస్పిటల్ లో ఉంది, ఆ చిన్న తల్లి గురించి కూడా మనం ప్రేయర్ చేద్దాం. అందరు కూడా ఎవరి ప్లేస్ లో వాళ్ళని మోకరించండి. 1, 2, 3 సకల ఆశీర్వాదాలకు కారణభూతమైన మా ప్రభా మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్థుతులు స్తోత్రములయ్యా. గత దినములన్నింటిలో కూడా నీ గొప్ప కృపను మాకు తోడుగా ఉంచారు తండ్రి. అందరిని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరొక దినాన్ని మీరు మాకు బహుమానం ఇచ్చారు ప్రభా. ఈ యొక్క సంతోషకరమైన దినంలో ప్రభా నిన్ను స్తుతిస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఈ కార్యక్రమం అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రభు ఈ కార్యక్రమం మీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించండి. నడిపిస్తున్న అన్నాన్ని బట్టి కూడా నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఇంకా మీ అభిషేకం నుంచి గొప్ప కార్యములు చేపట్టి ప్రభు చేయడానికి సహాయం చేయండి. ప్రజలను బట్టి మిన్ని వెన్నెలను బట్టి నీకు స్తోత్రం. ఎగ్జామ్స్ రాస్తుండగా వారికి మీరు సహాయం చేయండి. దయలను బట్టి మీకు వందనములు, క్షేమకను బట్టి మీకు వందనాలు, నన్ను బట్టి మీకు వందనములు. ఇది నువ్వు వాక్యం చెప్తున్న వారిని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. పేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకే వందనములు స్థుతులు స్తోత్రం. వారి కుటుంబాల్లో నెమ్మదిని సంతోషాన్ని దయచేయండి. ప్రత్యేకంగా చిన్న బిడ్డ ప్రభు రాయవల్లూరు హాస్పిటల్ లో ఉంటుండగా తండ్రి ప్రభు ఆ చిన్న బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రభు కలిగి ఉన్న వ్యాధిని తండ్రి నిర్మూలన చేయగలిగేవాడు నీవే, స్వస్థపరచగలిగేవాడు నీవే తండ్రి. అందరి బట్టి నీ సన్నిధిలో మేము అడుగుతున్నాం ప్రభా. నీ నామంలో స్వస్థత ఉన్నది గనక, నీ రక్తంలో స్వస్థత ఉన్నది గనక, నీ గాయంలో స్వస్థత ఉన్నది గనక, అటు గాయపడే హస్తాన చంటి బిడ్డపై ఉంచి తండ్రి నీవే సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయండి. మరి ఆ టెస్ట్ లో వాళ్ళు చెప్పినది అంతా కూడా తండ్రి ప్రభా నువ్వు ఎరిగిన దేవుడు గనక మరి 8 మరి ఆ పిల్ల ఇంకా 3 సంవత్సరములు ఇంకా ట్రీట్మెంట్ పొందుకోవాలని చెప్తున్నావు ప్రభా. అయినప్పుడు నీ తండ్రి నువ్వు త్వరలోనే తను దాన్ని నిర్మూలన చేయగలిగే దేవుడు, బిడ్డకు నువ్వు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు. అంతేకాకుండా ప్రభా ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి తండ్రి, మరి తండ్రి ఫ్రీగా కూడా ట్రీట్మెంట్ జరిగించగలిగే దేవుడు నీవే గనక నమ్ముట నీ వలన సమస్తము సాధ్యం అని చెప్పిన ప్రభావ మేము అందరం నమ్ముతున్నాం. మేము అడుగుతున్నాం ఆ బిడ్డకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరమో ఎలాగూ చేయగలరో అదంతా కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. నీవే సహాయం చేసి మహిమ పొందుకోండి. ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు అందరం సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ నన్ను నీ చేతులకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆమేన్. 3, 2, 1 వెరీ గుడ్. ప్రజలకు నువ్వు మాట్లాడు. ఎస్ ఎస్ అక్క. పిల్లలు వీడియోస్ ఆన్ చేయాలి గబా గబా. మరి 500 డేస్ కి మీరు రారా? రాకపోతే వీడియో ఆఫ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. వస్తారా? అందరూ వస్తారా? వెరీ గుడ్, వావ్, ఓ వండర్ఫుల్. ప్రేయర్ చేస్తున్నారా మరి మీరు 500 డేస్ కోసం? ఏసే చిత్తం అయితే వెళ్తాం కదా మనం. ప్రేయర్ చేస్తున్నారా? రూత్ ఎంజాయ్ చేస్తున్నారా? ఓకే, జయతిత్, సోనిక, సెలీనా, జోయల్, వెరీ గుడ్, వండర్ఫుల్. రూత్ ఎంజాయ్ సూపర్ ప్రేయర్ చేశారు. చార్లెస్ కూడా చాలా చక్కగా చేశాడు. వండర్ఫుల్ ఏంజ్ లీనా. ఓకే నిమ్మక్, ఓకే ఓకే. పిల్లలు నిన్న మూవీ ఎంజాయ్ చేశారా మీరు? నచ్చిందా? బాగున్నా. మరి మూవీ అయినాక శాలిమంకులు ప్రేయర్ చేసుకోమన్నారు కదా, ఎంతమంది చేసుకున్నారు? ఓకే, రూత్ అండ్ జాయ్, ఏంజలీనా, సెలీనా, జయంత్, వండర్ఫుల్ వండర్ఫుల్. మరి ఏసే మీతో మాట్లాడారా? ఏసే మీ లైఫ్ కమిట్ చేసుకున్నారా, అప్పగించుకున్నారా? వండర్ఫుల్, వావ్. రూత్ నీతో ఎలాగే ఏసే మాట్లాడారో చెప్పు. వండర్ఫుల్ తల్లి, సూపర్. ఇంకా ఇంకేమనుకున్నావుదారులో వెళ్ళడానికి సిద్ధమా మరి నువ్వు? వండర్ఫుల్, సూపర్ నువ్వు. తెలీనా నీకేమనిపించింది మూవీని చూసినప్పుడు? ఇప్పుడు సాంగ్ ప్లే చేయండి అక్క. వస్తుందా?
వచ్చిందా ఆ వచ్చింది ఓకే పిల్లలు మనం ఈ రోజు మనం చక్కని పాట మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు అయితే ఉదయకాలంలో మీరు లేచినప్పుడు ఏం చూస్తారు చెప్పండి ఒకసారి పిల్లలు నా మాటలు వినిపిస్తున్నాయి కదా మీకు ఉదయాన్నే లేవగానే మీకు ఏం కనిపిస్తాయి బయటికి రాగానే सपोज सर पक्ष कवे उदय लेवगा उदय लेवगा ప్రయర్ చేసుకుంటాను అక్క వావ్ ప్రయర్ చేసుకుంటా ఓకే దేవుని స్తుతిస్తాను అక్క దేవుని స్తుతిస్తారు కదా సరే పిల్లలు ఇద్దాం మరి ఈ పాట ద్వారా కూడా మనం నేర్చుకుంటామా सारी अंत बहुत मल्ले मल्ल दाखे मरी जस्ट पार्ट प्ले चेयंडि सर ఉదయాన్నే లేవగానే మనం ఏం చేయాలి పిల్లలు
దేవుణ్ణి స్తుతించాలి. తోడి కూయకు ముందుగానే తండ్రి మనం లేవాలి కదా పిల్లలు. మరి ఈ పాట ఎవరు రాశారు మన కోసం? అంకుల్ రాశారు పిల్లలు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఈ రోజు మనం నేర్చిన పాట అంకుల్ నేర్పించారు మనకి, అంకుల్ రాశారు మీకోసం ఈ పాట సిద్ధం చేశారు పిల్లలు. అయితే మనం ఈ పాటను బట్టి ఏం నేర్చుకున్నాం? తెల్లవారుజామున కుక్కరొక్క అని కోడి కూయకు ముందుగానే లేచి మనం దేవుని స్తుతించాలట. ఈ సృష్టి అంతా కూడా దేవుని స్తుతిస్తుంది, మరి నీవు నేను స్తుతిస్తున్నామా? మరొక్కసారి పాట చేద్దామా పిల్లలు? ఈ రోజు మనం ఏం నిర్ణయం తీసుకున్నాం? ఉదయాన్నే లేవగానే దేవుని స్తుతించాలి. చక్క స్నేహితులు చెప్పిన ఉదయాన్నే ప్రార్థన చేస్తానక్క. కాబట్టి పిల్లలు మనందరం ఏం చేయాలి? ఉదయాన్నే లేచి యేసుని స్తుతించాలి. ఓకే, మరొకసారి అందరం కలిసి చేద్దాం పిల్లలు. ఓకే, మరి ఎంత మంది రెడీగా ఉన్నారో సిగ్నేచర్ సాంగ్ కి చూసేద్దాం. ఓకే, స్కూల్
చాలా చాలా బాగా చేశారు మీరు. నీకు వినిపిస్తున్నాయా? ఓకే ప్రజల మీమాకు చెప్తున్నారు కదా, మీరుమాక చెప్తున్నారు. ఓకే పిల్లలు చాలా శ్యామక్క ప్రైజ్ పిల్లడక్క ప్రైస్తలాడు ప్రైస్తలాడు అన్న ప్రైస్తలాడు అందరికి ప్రైస్తలాడు. ఏంటి మన పిల్లలు 20కి దిగిపోయారు, మనతో పాటు పిల్లలు 20 మందే ఉన్నారా? వస్తారక్క, ఎగ్జామ్స్ మూమెంట్ లో ఉన్నారక్క. అలాగా ఓకే. మిన్ని అక్క కూడా లేనట్టుంది ఈరోజు, ఎగ్జామ్స్ ఉన్నాయి మిన్ని అక్కకి కూడా. ఓకే ఓకే పిల్లలు, మీ హోంవర్క్స్ తో రెడీగా ఉండండి, చక్కా చక్క వచ్చేస్తాం, చక్కా చక్క చూపించేయండి. ఓకే జోర్ నువ్వే డ్రా చేసుకున్నావా? రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. లూకా 19:10. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ అక్క. వండర్ఫుల్ అన్న, గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు. చాలా బాగా చెప్పారు ఈ రోజు. మా స్పెషల్ ఎవరు మా క్లాప్ చూడడానికి? మన గెస్ట్ ఎవరున్నారు ఇక్కడ? లిల్లీ ఇచ్చిందా క్లాప్స్? లిల్లీ క్లాప్స్ ఇస్తామా? మన మైక్ పనిచేస్తుందో పనిచేయదు. ఓకే జయంత్. ఓకే ఓకే నాన్న, వెరీ గుడ్ జయంత్. ఓకే అక్కలకి ఇచ్చే మరి క్లాస్. Wow, salute and joy. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 20, 30, 40, 50, 60,000 points. Okay, 50 chal, 50 varku chal nana. Sorry na? Yes, sir. Very good. Okay, na bukata. అవును మరి, మీరు రాసిన ప్రేయర్ నోట్ బుక్ కి మరి టిక్ మార్క్ పెట్టారా లేదా? పెట్టారా లేదా బాబు? చాలా హీరోస్ కి టిక్ మార్క్ పెట్టకుండా చేస్తున్నారు. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్. ఆస్ట్రేలియా, వెరీ గుడ్ నాన్న. గాడ్ బ్లెస్ యు. చెప్పండి మీ తర్వాత ఎవరైనా. నశించిన దానిని వెతికి నశించుటకు మంచి కుమారుడు. అయ్యో 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 అయ్యో, వెతికి రక్షించుటకు చెప్పు. వెతికి రక్షించుటకు మంచి కుమారుడు వచ్చాను. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు చెప్తావా చింతలి జాయ్? చెప్తానక్క. చెప్పు నాన్న చెప్పు.
మా హీరో చూడు అంత ఫాస్ట్ ఇస్తారు. వెరీ గుడ్ వెరీ గుడ్. క్లాప్స్ ఆడుస్తున్నారు మరి. పాప ఏంటి వైశాలి వైశాలి, నీ వాయిస్ వినిపిస్తుంది, నువ్వు కనిపించట్లేదు. కనిపించావు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా రెడీ అవ్వలేదా? వాళ్ళు చూపించకపోతే రాసుకొని కూడా కదా. ఓకే, మా సిట్టింగ్ కూడా బాగుంది చూసారా రాజు గారు. మా రాజు గారు ఎంత బాగున్నారు చూడు. ఓకే, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు సెలీనా క్వీన్. అబ్బో ఏంటి భలే ఉంది. సెలీనా పైన ఏంటి, ఆ పైన ఎవరు? ఇక్కడ పొట్టి చెక్కయా? ఈ పైన ఇంకొక సన్న చాలా బాగుంది. కెమెరా పైన ఉన్నారు చూస్తున్నారు అనుకుంటున్నా నేను. చాలా చాలా బాగుంది. వెరీ గుడ్. నమస్తే చెప్పు. That which was last. Luke chapter 19 verse 10. Very and good. Jayanta. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30,000 points. Okay. Thank you, Sonika Akka. Next. Thank you, Jayanta. Huh? Jyotaka. జ్యోతక్క కొట్టింది రాడర్ చమక్క. మాకు జడ్జిమెంట్ కావాలి ఇప్పుడు. జ్యోతక్క మా హీరో కొట్టింది, ఏం చెయ్యాలి ఇప్పుడు? చమక్క చూసారా మీరు అలా కొట్టేసిందో? ఇదే మీకు ఆడవాలి ఒకసారి వీడియో. చిన్న ఖ్యాతి పట్టుకొని ఒక ఆట ఆడేసుకుంటున్నావు జ్యోతి. నువ్వు జ్యోతి ఫేస్ చూపించు. అదే జ్యోతక్క ఫేస్ చూపించాలి. ఎందుకు కొట్టారు చెప్పు. అక్క కెమెరా ముందు అంటే అవి అంటే ఫేస్ ఫీలింగ్ సరిగ్గా పెట్టలేదు అక్క. వాడు ఎక్స్ప్రెషన్ చెప్పిన అలాగే పెడుతున్నాడు అక్క. నువ్వు మాకు చెప్పొచ్చు కదా. కొట్టలేదు చెప్తే వాడు ఏడుస్తాడు అక్క. నువ్వు కొడతాడు అప్పుడు. ఖ్యాతి నువ్వు ఎలాంటి ఫేస్ పెట్టావు ఒకసారి చూపించు. ఎలాంటి ఫేస్ పెట్టావు? నిన్ను ఎందుకు కొట్టిందో మేము చూస్తాం. పెట్టు, మంకీలా పెట్టావా? చూపించు ఒకసారి చూపించు. అయితే ఏ ఫేస్ పెట్టలేదమ్మా, నువ్వే ఏదో అన్నావు. ఖ్యాతి గుడ్ బాయ్ కదా. అక్క వాడు ఇప్పుడు పెట్టట్లేదు అక్క, అసలు పెట్టాడు. ఏమ్మా మెచ్చుకుని అమ్మా, చిన్నోడు కదా. ఖ్యాతి గుడ్ బాయ్. చూడు ఖ్యాతి, మన ఫేస్ ఎంత అందంగా ఉందా కదా. అందంగా ఉందా లేదా చెప్పు ఒకసారి.
అప్పుడు నువ్వు ఇలా ఉంటే వేసే ఇష్టమో నువ్వు వేసేలాగా ఉన్నావని మనం వేసుకున్నాం కదా ఈ ఫేస్ ని అలా పెట్టుకున్నాం అనుకో, ఏసీకి అయ్యో ఎంత అందమైన మొహం ఇస్తే అలా పెట్టారు ఏంటి అనుకుంటారు. నువ్వు అలా కాకుండా ఎప్పుడు కూడా నవ్వుతా అని అన్నావు అనుకో చక్కగా, ఏసీకి ఎంత ఇష్టమో నువ్వు అంటే అప్పుడప్పుడు అని ఇలా పెడతా ఉంటే ఏసీకి ఇష్టం ఉండదు. కొంతమంది అలాగే పెడుతున్నారు అప్పుడు అక్క శ్యామక్క చాలా వెంటనే వీడియో పోస్ట్ చేయండి అని వస్తుంది అందు శ్యామక్క అమ్మో. అందుకే అలా కాకుండా మనకేస్తే మంచి ఫేస్ ఇచ్చారు ఈ మొహం తోటి మనం ఏం చేయాలి, దేవుని స్థుతించాలంటే ఏం చేయాలి, ఎప్పుడు నవ్వుతూ ఈ అని కనిపిస్తుంది. చెప్పి ఖ్యాతికి జ్యోతికి థ్యాంక్స్ చెప్పావా లేదా, నీకు అంత హెల్ప్ చేస్తుంది చెప్పావా? షేక్ హ్యాండ్ ఇవి, థ్యాంక్ యూ అక్క అన్న, షేక్ హ్యాండ్ ఇవి. బయటకి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చెను. లూకా 9:10. మాకు చెప్పడమే కానీ వినడం మాకు తెలియదు అక్క, మేము చెప్తానే ఉంటాం. మీకు ఒక విషయం తెలుసాక, లావణ్య అని ఖ్యాతిని తీసుకొస్తున్నాడంట రోజున. అవునా? అక్కడ వచ్చి కూర్చోబెడుతున్నాడంట. నువ్వు హైదరాబాద్ రావా 500 డేస్ కి వచ్చి కూర్చోబెడుతున్నాడంట. ఖ్యాతి హైదరాబాద్ వస్తున్నావు నువ్వు? అబ్బా ఓ రెండు చేతులు చూపిస్తున్నాడు. అబ్బా డ్రైవ్ చేసేస్తున్నాడు అప్పుడే. వెరీ గుడ్, వెళ్ళిపోతావు త్వరగా వెళ్ళిపోతావు. మీ ఫోటో చాలా బాగుంది అంకుల్ తోటి. హాయ్ పిల్లలు, ఒక్క మాట, గ్రీష్మ చెల్లి ఖ్యాతి తమ్ముడు శాలం అంకుల్ దగ్గరికి వెళ్ళకు ఫోటో తీస్తున్నారు, ఎంత బాగుంది కదా. మనం కూడా అన్నతో పాటు అలా ఫోటో తీసుకోవాలంటే ఏం చేయాలి పిల్లలు? మనందరూ 500 డేస్ సెలబ్రేషన్ అప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవాలి పిల్లలు. అలా వెళ్ళిపోతే అక్కడ అందరితో ఎలాగా సెల్ఫీలు మనం తీసుకోవచ్చు కదా పిల్లలు. అంకుల్ తో కలిసి ఉండొచ్చు, ఇంకా అందరు అక్కడ అందరు పెద్ద పెద్ద అక్కడ అందరు వస్తారు. ఆ రోజు మనం ఎంజాయ్ చేద్దాం, ఏ రోజు పాటు ఈ రోజు మనం ప్రేయర్ చేద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. కృష్ణ నశించిన దానిని రక్షించుటకు మనిషి మారుడు వచ్చెను. లూకా 19:10. వచ్చెను ప్రేరణ చక్క. వచ్చును అంటే ఇంకా మళ్ళీ ఇంక ఎప్పుడో వస్తాను. వచ్చెను వచ్చెను వచ్చును కాదు అంటే ఇంకెప్పుడో అని అర్థం. ఓకే నాన్న, చాలా బాగుందిరా, వెరీ గుడ్. ప్రైస్ లో ప్రేయర్ నో చక్క నిన్ను. అన్న చెప్పిందా ఈ లెసన్? సరేమీ రాలేదా? రాలేదు. వెతికి రెండు సుకుమారుడు వచ్చెను. లూకా 19:10. లేట్ అవుతుంది అన్నారు. ఓకే నాన్న, వెరీ గుడ్. లావణ్య, జ్యోతి, కృష్ణ, ఖ్యాతి, గాడ్ బ్లెస్ యు. అక్క అక్కడ చూపించలేదు అక్క. ప్రైజ్ లాడ్ అక్క. లావణ్య ప్రేయర్ నోట్స్ అక్క.
నశించిన నిన్ని వెదకి రక్షణకు మనుష్య కుమారుడు వెను లోక 19 థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ అక్క బాంగ్ మీ త్రీ బాంగ్ మీ చర్చి మీద నుంచి చక్కగా వచ్చారు మిగిలిన వాళ్ళందరూ పక్కన చిరింగమని వచ్చి పైకి బాగుంది రా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హలో బ్రదర్స్ హై హియర్ అస్ ఇల్లే హ్యాంగ్ అయిపోయింది రా అయ్యా ఓకే నెక్స్ట్ ప్లాంక్ మోస్తున్నారు వీళ్ళు బాగా ఉంది చెప్పేసి నాన్న బాబు 19th వాళ్ళు చెప్తారు నిజంగా చూసి వాడు చిన్నవాడు ఎంత బతుకుతాడు కదా ఏ పేజ్ క్లాస్ ఇచ్చేద్దామా మరి వండర్ఫుల్ నాన్న చాలా బాగా చెప్తారు ఎవరున్నారు జయన్ జయన్ క్లాస్ నాన్న 50,000 పాయింట్స్ ప్రేయర్ నోట్స్ అక్క చెప్తున్నాను ఇందాక ప్రేయర్ నోట్స్ చూపించలేదా నువ్వు స్నేహ చూపించలేదు అక్క ఓకే నాన్న ఓకే ఇంకా ఎవరు ఉన్నారు హోంవర్క్స్ చూపించడానికి ఏంజలీనా ప్రైజ్ ద లార్డ్ అక్క ప్రైజ్ ద లార్డ్ అంకుల్ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను లూక్ 19:10 వెరీ గుడ్ అక్క ఇది నా హోంవర్క్ క్లారిటీ లేదక్క సరే ఏంజలీనా అయిపోయిందమ్మా నీ ప్రేయర్ పాయింట్స్ అయిపోయినాయా అయిపోయింది అక్క ఓకే నాన్న వెరీ గుడ్ క్లాప్స్ ఇచ్చానా జయన్ 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40,000 పాయింట్స్ థాంక్యూ జయన్ అన్న అక్క నా ప్రేయర్ నోట్స్ అక్క థాంక్యూ అక్క థాంక్యూ అంకుల్ అక్క ఎవరి వాయిస్ వినిపించట్లేదు నా వాయిస్ వినిపించట్లేదా నాకు వినిపిస్తుంది అమ్మా అవరు నీలిమ అక్క నీలిమ అక్క ఓకే ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ఫస్ట్ నంబర్ యోస్ చెప్తాం అక్క చెప్పేసమ్మా నీ వెదకి రక్షించుటకు మంచి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను లూకా 19:10 నశించదాన్ని వెదకి రక్షించను లూకా 19:10 ఇలా చెప్తున్నారు అక్క దక్క అంత దగ్గర నుంచి డబుల్ తీసేసుకుంటున్నాడు అక్క డబుల్ నుంచి ఇంకో ఎక్కువ డబుల్ తీసేసుకుంటున్నాడు అక్క అప్పుడు ఏసై వచ్చాడు అక్క ఏసై వచ్చి జక్క చూసాడు అక్క అప్పుడు జక్కకి ఏం కనపడట్లేదు అక్క ఏసయ్య అప్పుడు ఒక ఐడియా వచ్చి చెట్టు దగ్గరికి ఎక్కాడక్క
అన్నాడు నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పాడక్క. వెళ్ళాడక్క. అప్పుడు జక్కయ్య అన్నాడు ఏసా నేను ఇంకెప్పుడు చేయను అందరి దగ్గర నుంచి డబ్బులు తీసేసుకున్నాను అని చెప్పి అప్పుడు అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవన్నీ వాళ్ళకి ఇచ్చేసాడక్క. అబ్బా చాలా బాగుంది. ఎవరు వేశారు ఎవరు రాసేసారు? సూపర్ గా ఉంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. వండర్ఫుల్ నారా. అయితే ప్రజలు ఒకసారి అక్కడ కూడా జ్ఞాపకం చేసుకో, ఏదో ఒక ఫస్ట్ నెక్స్ట్ మార్చ్ అయిపోయిందా? మార్చ్ ఒక్కరికి ఇచ్చారు. మార్చ్ అక్షి వాళ్ళకి ఎప్పుడు ఇచ్చామో. ఓకే అయితే ఏప్రిల్. ఏప్రిల్ 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 ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఉంది కదా, అప్పుడు మన కిడ్స్ టైం ఉంది కదా. నానా యానీ యానియా గ్రేస్ అని పేరు. చిన్న పెద్ద లక్క చిన్న పాప గ్రేస్ చిన్న పాప గ్రేస్ ఏప్రిల్ 2021 ఏప్రిల్ ఫస్ట్ కిడ్స్ టైం సండే స్కూల్ ఉంది కదా, అక్కడ నువ్వేం చేయాలంటే లెసన్ చెప్పాలి. కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. మరి కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి నువ్వు ఈ లెసన్ ఇంకా ఇంకా బాగా ప్రిపేర్ చేసుకో, మంచిగా ఎఫెక్టివ్ గా తయారు చేసుకుంటా ఉండు, రోజు ఇంట్లో చెప్తా ఉండాలి, రోజు చదువుతా ఉండాలి. ఓకేనా? శామక్క శామక్క ఒకసారి ఓరియంటేషన్ క్లాసెస్ కోసం కూడా చెప్పేయండి లేవని. ఓకే పిల్లలు, మీ అందరూ ఒక సాటర్డే వచ్చారు కదా ఓరియంటేషన్ క్లాసెస్ కి. అయితే కొన్ని కారణాల వలన ఆ క్లాసు తీసేసి ఎవరైతే కిడ్స్ టైంలో పాల్గొంటారో ఎవ్రీ ఫస్ట్ ఎవ్రీ మంత్ ఫస్ట్ డే ఫస్ట్ తారీఖున వాళ్ళకి ఆ నెలంతా కూడా ట్రైనింగ్ ఇస్తాం. సో వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఈ రాబోయే ఫస్ట్కి ఎవరైతే అటెండ్ అవుతారో ఆ నలుగురు ఐదుగురు ఆరుగురు ఉంటారు కదా, వాళ్ళే వస్తారు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది 4 weeks. వాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫస్ట్కి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు మళ్ళీ 4 weeks ట్రైనింగ్ తీసుకుంటారు. అలాగే మొత్తం సండే స్కూల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. కాకపోతే అందరికి ఒకసారి కాకుండా మిమ్మల్ని స్పెషల్గా మేము పిలిచి ఎలా ఉండాలి ఏం చేయాలి అన్ని కూడా నేర్పిస్తాం. అర్థమైందా పిల్లలు? ఓరియంటేషన్ క్లాసెస్ ఎవ్రీ సాటర్డే అనుకున్నాము, కొన్ని నెలలు జరపాలనుకున్నాం, కానీ ఇలా కాన్సన్ట్రేషన్ చేస్తే కొద్ది మందికి ఎక్కువ చెప్పొచ్చు కాబట్టి అలా చేద్దాం అనుకున్నాం. ఓకేనా? చిన్న డౌట్ అక్క మాకు చేద్దాము. ఏం చేద్దామంటే వాళ్ళని ఈ వీక్ లోనే ఒకసారి పిలిచేద్దాం. పిల్లలు ఎప్పుడు మీకు కాల్ వస్తుంది, కాల్ లెటర్ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేద్దాం. ట్రైనింగ్ ట్రైనింగ్ క్లాస్ కి లెటర్ వస్తుంది అనమాట. అయితే ఆ ట్రైనింగ్ క్లాస్ మనం సాటర్డే వరకు ఆగకుండా, ఈ రోజు మండే కాబట్టి మధ్యలోనే శాలెమన్నతో మాట్లాడి మధ్యలో ఒక రోజు పెట్టేద్దాం. అప్పుడు మళ్ళా ఎందుకంటే డేస్ తక్కువ ఉన్నాయి కాబట్టి. ఓకేనా పిల్లలు? ప్రజ్వల్ అక్క ఓకేనా? సూపర్ ఓకే అక్క, మేము రెడీ. మాకు ఇప్పుడు నీ డౌట్ క్లియరా? మా పిల్లలకి కూడా, మా పిల్లల పక్ష నేను అడిగాను అక్క నేను. వెరీ గుడ్, వెరీ గుడ్. కాబట్టి మాకు అర్థమైంది అక్క, పిల్లలు మనందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల నిమ్మక్క ఒక బెనిఫిట్ ఉంది, సండే స్కూల్ కి ఎవరైతే రెగ్యులర్ గా వస్తున్నారో వాళ్ళకే ట్రైనింగ్ వెళ్తుంది. లేకపోతే అక్క కొత్త కొత్త వాళ్ళు కూడా వచ్చేసి నేర్చేసుకున్నారు. నిన్న నేను మానేసాను రానివ్వా. ఒక్కరోజుకి ఏం కాదక్క, కొన్ని రోజులు కొంతమంది పెద్దోళ్ళు అయిపోయి మానేశారు ఈ ట్రైనింగ్ అంటే వచ్చేసారు. అందుకని ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ దొరికేస్తారు. ఎవరైతే రెగ్యులర్ గా సండే స్కూల్ కి వస్తున్నారో వాళ్ళకి ట్రైనింగ్. ఓకే పిల్లలు, మనం రెగ్యులర్ గా చేద్దాం, ఆ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేద్దాం, కిడ్స్ టైం లో మనం సూపర్ సూపర్ గా చెప్పేద్దాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే పిల్లలు, బి రెడీ. ఓకే అక్క, థ్యాంక్ యూ అక్క ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.
కిడ్స్ టైమ్ లో రావాలంటే రెగ్యులర్ గా వచ్చేయాలి, అప్పుడే మీకు ఆ ఛాన్స్. ఓకే, ఎనీవేస్ జాయిన్ లిలీ. ఓకే, చూపించండి అన్న. జాయ్ ఎక్కడ నువ్వు? అయ్యో అయ్యో మీ ఆడియో డిస్టర్బెన్స్ ఉంది నాన్న. మీరు ఆడియో మ్యూట్ చేయండి ఒకసారి. చూపించండి మీ వర్క్ చూపించండి. ఫుల్ స్క్రీన్ కూడా పెట్టుకోలేదు, ఎందుకని? ఏదోగా వస్తుంది మీది. ఫోన్ చూపిస్తున్నారు ఏంటమ్మా? ఏంటది అందులో లాగిన్ అయ్యారా? ఓకే ఓకే, అప్పుడు ఇది ఇది ఓపెన్ చేయండి. మీరు చూసేది మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఆ ఫోన్ నుంచి హ్యాండ్ రైజ్ చేయండి. ఒకటే ఒకటే చేయి. ఓకే, కనిపించింది. వీడియో ఆన్ చేయండి అన్న. జనవరి ఫస్ట్ నా కిడ్స్ అండ్ సండే స్కూల్ ప్రోగ్రామ్ లో ఒక పెయింటింగ్ యాక్టివిటీ ఒకటి నువ్వు చెయ్యాలి నాన్న. ఎవరు జాయ్, నువ్వు చాలా బాగా రాస్తావా, పెయింటింగ్ నేర్పిస్తావా పిల్లలకి ఆ రోజు? ఓకే, చాలా సింపుల్ గా చిన్నది సెలెక్ట్ చేసుకో. ఈ రోజు నుంచి బాగా ప్రాక్టీస్ చేయి. 5 మినిట్స్ లోనే నేను ఎలా వాళ్ళకి చెప్పగలను, ఎలా చేయించగలను అనేది నువ్వు ఆలోచించుకొని చక్కగా ఒకటి నేర్పించు. సరేనా అక్క? నిమ్మక్క, మరి జాయ్కి ఒక రోజు, లిల్లీకి మళ్ళీ ఇంకొక రోజు ఇద్దామా? అవునక్క, అవును 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 కదా. మరి ఇద్దరు ఒక రోజు అంటూ ఒకరికి హ్యాపీ గురించి ఒకరికి ఇంకా డల్ ఫీల్ అవుతారు. ఓకే, జాయ్ ఫస్ట్ ఆపర్చునిటీ. జాయ్ చెప్పమ్మా. అన్నీకి బాగా పెయింటింగ్ రాదు, నాకు బాగానే పెయింటింగ్ వచ్చాక. అయ్యో లాస్ట్ టైం యాక్షన్ సాంగ్ కూడా అలాగే చెప్పేసాను. ఏం కాదు, వస్తది అన్న చేస్తాడు ఫస్ట్. నేను చేసేస్తాను అక్క, తర్వాత అన్న నేర్చుకుని మాకు చూడాడు ఎంత డల్ అయిపోయాడు. ఏం మాట్లాడారు అట్లా? ఏం జాయ్, అన్న చేస్తాడు అంతే. ఈ ఆడపిల్లలు అంటే రాక్షసులు కాదు బాగా. అన్నను సపోర్ట్ చేద్దాం. ఇప్పుడు రేపు జనవరి ఫస్ట్ జరిగే యాక్టివిటీలో ఎవరు చేస్తారు అని అంటే జోర్ చేస్తారు. తెలుసుకో, ప్రాక్టీస్ చేసుకో, అది నువ్వు నేర్పించు సునీత. మాకు జాయ్ కి చక్క చిన్న డ్రాయింగ్ చిన్నగా ఎలా నేర్పించగలడు అనేది నేర్పించండి అంతే. వాడికి మీరు ఎలా నేర్పించాలి అనేది నేర్పించండి. ఓకే ఓకే, ఈ లోపు రివ్యూ మీటింగ్ లో కలుస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ చూసుకోవచ్చు, మళ్ళీ మాట్లాడుకోవచ్చు. మీరు ఇవాళే మొదలు పెట్టండి, ఇంకా టైం లేదు కదా. ఈ 2-3 రోజుల్లో ఒక క్లాస్ ఉంటది మనకి. ఈ లోపు వాడికి కొంత ఐడియా ఇవ్వండి, ఈ నైట్ రేపు అప్పుడు వెన్స్డే గానీ థర్స్డే, వెన్స్డే పెట్టుకుందాం మ్యాక్సిమం. ఓకే అక్క. ఓకే అక్క, నేను వెన్స్డే చర్చ్కి పోతాను. ఉండట్లేదా? థర్స్డే పెడదాం అక్క. వెన్స్డే మేము ఊరెళ్తాం అక్క, ఫోన్ ఖాళీగా ఉండదు, వాడి ఫోన్ తీసేసుకుంటాం. మీరు ఉంటే అటెండ్ అవుతారు, లేకపోతే లేదు. ఎందుకంటే మీరు సాకు నువ్వు చెప్తావు, బైబిల్ రీడింగ్ వాళ్ళు ఇంకొకరు చెప్తారు, పాట నేర్పే వాళ్ళు ఇంకోటి చెప్తారు, అవన్నీ మాకు అవ్వదు. ఒక డేట్ పెట్టినప్పుడు అక్కడికి మీరు వచ్చేస్తే ఓకే, లేదు అని అంటే ఆ ప్లేస్ ఇంకొకరికి వెళ్ళిపోతారు. నిమ్మక్క, నేను, ప్రజ్వలక్క, మిన్ని, బెన్ని అందరం ఉన్నాం, ఏదో ఒకటి చేసేస్తాం. అక్క వస్తాం అక్క, మేము ఎలాగైనా చేస్తాం. అందుకే ప్రార్థన చేస్తాం,
ఏదో ఒక సెల్ నువ్వు తీసుకో, దాంతో నువ్వు యాక్టివిటీ చేయడానికి ప్రయత్నం చేయండి. బాబుకే నేర్పించు. పెద్ద ప్రేయర్ రాసాను పాల్గొనాలంటే నువ్వు మానకుండా టైం కుదిరినప్పుడల్లా వచ్చేస్తావు. అప్పుడు నువ్వు కూడా వాక్యం చెప్పొచ్చు, పాటలు నేర్పించవచ్చు, యాక్టివిటీ చేయొచ్చు. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యు. హాయ్ చార్లెస్, హీరో చార్లెస్. మా హీరోకి ఎప్పుడు ఇచ్చాం ఛాన్స్? జనవరి చాలా నీకు ఛాన్స్ ఎప్పుడు ఇచ్చినా కిడ్స్ టైమ్ లో? నీకు కిడ్స్ టైమ్ లో నీకు ఛాన్స్ ఎప్పుడు వచ్చిందా నీకు గుర్తుందా? గుర్తుందక్క. ఇప్పుడు జనవరి ఫస్ట్ కిడ్స్ టైమ్ సండే స్కూల్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో అంతకుముందు మనం చూసాం కదా చిన్నపిల్లలు వాక్యం చెప్పడం అన్ని వాళ్ళే ఎలా చేస్తున్నారో, అలాగే ఆ రోజు 15 మినిట్స్ చార్లెస్ కూడా లెసన్ చెప్పే భాగ్యం దొరికింది. కాబట్టి తను ఏదైతే ఈజీగా చెప్పగలడో అది మీరు చెప్పించండి. ఒకరోజు ఎప్పుడో తను లెసన్ చెప్పాడు, దాన్ని బట్టి నేను చూసి చెప్పినట్టున్నాను. అయినా కానీ పర్వాలేదు, ఏ లెసన్ అయినా పర్వాలేదు, తను బాగా ఈజీగా చెప్పగలిగింది ఏదో అది మీరు ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ మేము వన్స్డే కానీ థర్స్డే అక్క కన్ఫర్మ్ కదా, థర్స్డే రివ్యూ ఉంటుంది. ఆ రోజు మనందరం కలిస్తే మీరు ఈ లోపు లెసన్ మీరు డిసైడ్ అయిపోతే ఆ రోజు మాకు చెప్తే దాన్ని ఎలా చేయాలని మేము చెప్తాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఓకే అక్క. ఓకే, చూపించాను. బాగుంది నాన్న, చాలా బాగుంది. దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాను. తెలుగు అయితే తెలుగులో చెప్పాలి పూర్తిగా, ఇంగ్లీష్ అయితే పూర్తిగా ఇంగ్లీష్ లో చెప్పాలి, అప్పుడు బాగుంటది. సరేనా? థ్యాంక్ యూ అని చెప్పాలి. అదే తెలుగు ఎన్నికలు తర్వాత 19వ అధ్యాయము 10వ వచనము అని చెప్పాలి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నానా. నువ్వు కూడా ప్రిపేర్ అయిపోవాలి మరి. సరే, నీకు కూడా కాల్ లెటర్ వస్తుంది, అప్పుడు నువ్వు రెడీగా ఉండాలి. ఓకే, మా సిస్టర్ గురువారానికి రెడీ చేయండి. క్లాప్ ఇచ్చారు వాళ్ళ చార్లెస్ కి. సయంత్ క్లాప్ ఇచ్చే. 1 2 3 4 5 6 7 8 9 10 20 40,000 points. అన్న అన్న ప్రైస్ లాడ్ ఒకసారి బెన్నీ మేము ఇంటర్వ్యూ చేశారు కదా పిల్లలకి, అప్పుడు పిల్లలు చాలా మంది ఏడ్చుకుని వెళ్ళిపోయినట్టున్నారు. సరిగ్గా వర్క్ బుక్ చేయలేదని. యూఆర్ నాట్ సెలెక్టెడ్ అనేసరికి కొంతమంది అప్పుడు అప్పుడు అయ్యో నిర్మలమ్మ ఈ రోజు అందరిని ఏడ్పించేసిందే అనుకున్నాం మేము. మళ్ళీ దేవుడు ఇచ్చాడు మీ చేతికి అది. సెలక్షన్స్, కాల్ లెటర్స్, ఇంటర్వ్యూలు తర్వాత చేసాం ఒక రోజు. నిజమైపోయింది. ఒక రోజు చిన్నపిల్లలతో మళ్ళీ ఇంటర్వ్యూ. చాలా బాగుందండ, మీరు మాకు ఇచ్చిన అవకాశం. దేవునికి మహిమ కలిగింది. ఓకే పిల్లలు, రోహిణి ఇస్తలాడక్క. ఇస్తలా
For the Son of Man is come to seek and to save that which was lost. Luke chapter 19 verse 10. అంకుల్ వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్న దానికి చేరారు కదా అంకుల్, నాకు అప్పుడు చాలా ఆనందం అనిపించింది. వెరీ గుడ్, ఆనందంతో ఏడ్చావు. క్రిస్టియానా లెసన్ ఉంది అంకుల్, మెయిన్ ఓ వండర్ఫుల్ అమ్మా, వెరీ గుడ్. ఆ మెయిన్ పాయింట్స్ అన్ని నాకు టైప్ చేసి పెట్టగలవా? పెడతాను అంకుల్. ఓకే, తప్పులైనా పర్లేదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ అయినా పర్లేదు. సరే అంకుల్ పెడతాను. ఫోటో తీసుకోదు, టైప్ చేయి పర్లేదు. పిల్లలు ఎవరైతే క్రిస్టియానా మూవీలో పాయింట్ రాశారో అవన్నీ టైప్ చేసాక పెట్టండి, నేను వాడుకుంటాను ఎక్కడైనా స్కిట్లోనూ డ్రామాలో వాడుకుంటాను నేను. ఓకేనా? ఓకే, మరొకసారి వినపడదు, నేను మైక్ ఆఫ్ చేసినట్టున్నాను. పిల్లలందరూ క్రిస్టియానా మూవీ చూసి ఎవరెవరైతే పాయింట్స్ రాసుకున్నారో అవన్నీ టైప్ చేసి పెట్టండి, నేను స్కిట్స్ లోను డ్రామాలోను వాడుకుంటా, లేకపోతే నిర్మాతలు ఉన్నారు కదా వాళ్ళకి నేను పంపిస్తాను, మీరు ఎలా ఫీల్ అయ్యారో నేను వాళ్ళకి పంపిస్తాను, ఫార్వర్డ్ చేస్తాను. దయచేసి మీరు నాకు పంపించండి, టైప్ చేసి పంపించండి. అచ్చు తప్పులైనా పర్వాలేదు, నేను కలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? రైట్. ఇంకెవరైనా హోంవర్క్ చెకింగ్ ఉన్నారంటే ఒకసారి మీ కెమెరా ముందు మీ హోంవర్క్స్ పెట్టండి, స్పాట్ లైట్ చేసేస్తా. ఒకటోసారి ఇంకో ఉన్నాడు జాషువా డానియల్. అరే నువ్వు ఏమో చెయ్యొత్తిన తర్వాత నేను చెయ్యలేదక్క, చదవలేదక్క అంటావు. ఏంటో జుట్టు అంతా పాడు చేసుకున్నా. అయ్యో వీడియో ఆఫ్ చేస్తాడు. చెయ్యలేదక్క, నేను చెప్పాను ఒకసారి జాషువా డానియల్ ది ఎప్పుడు కూడా వెళ్ళొద్దు నువ్వు, స్పాట్ లైట్ చెయ్యి. సరే పిల్లలు, ఒక్క మాట ప్రతిరోజు నేను చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను. ఒకవేళ మీరు 2 డేస్ కానీ 1 డే కానీ మీరు ఆబ్సెంట్ అయిపోతే చేయవలసింది ఏంటి అంటే, ప్రతిరోజు మనం బైబిల్ చదువుతాం, అలాగనే ఎల్డబ్ల్యూ సండే స్కూల్ గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్ ఓపెన్ చేయండి, మెమరీ వర్క్స్ ఏం చెప్తారని చూడండి, ఆ మెమరీ వర్క్స్ తీసుకోండి, ఉదయాన్నే అది చదువుకోండి, దాని మీద మీ నోట్బుక్ లో రాయండి, అదే చూపించండి. మీరు ఏం అక్క, నువ్వు ఆయాసపడుతున్నావు అక్క, గ్రూప్ లో ఉంటదని తెలుసు మాకు, గ్రూప్ లో ఉంటదని తెలుసు, మెమరీ వర్క్స్ ఉంటదని తెలుసు, యాక్టివిటీ ఉంటదని తెలుసు, మేము చూడడం అంతేనక్క. ఇప్పుడైతే మా ఫేస్ చూపించడానికి వస్తా ఉంటాం, మా ఫేస్ ఎలా ఉందో చూపిస్తాం అంతే. నిజంగా తిడితే వేరుగుంటారు, నేను తిట్టట్లా ముద్దుగానే చెప్తున్నాను. నేను చెప్పట్లేదు సండే స్కూల్ కదా అని అక్క. ఇంకా రేపటి నుంచి చూడు, ఎప్పుడు మేము అలా రాము అక్క. బోల్ సార్లు అయిపోయింది అక్క, వద్దక్క, టైం వేస్ట్. నీ వాళ్ళకి ఇచ్చేయండి వర్క్, ఏమంటారు లెసర్ కి ఇచ్చేయండి, రజువులో వేస్ట్ అమ్మా. పిల్లలకి ఎన్ని సార్లు చెప్పినా వేస్ట్, అన్న ఎంత పాట పెట్టద్దు, ఆడేమో మొత్తం మొహం ఎంత ఉంది, మొత్తం వెనకాలంతా వైట్ గా కనిపిస్తుంది, కనీసం అవి కూడా వాళ్ళకి పెట్టుకోవటం రావట్లేదు. ఎప్పుడు చిన్నోళ్ళు జూమ్ లో పుట్టారు, పెరిగిపోతున్నారు, యూత్ అయిపోతున్నారు అప్పుడే. ఓకే పిల్లలు, ఈ రోజు నుంచి మనం ఏంటంటే ప్రతి రోజు అందులో ఏం పెట్టారో మెమరీ వర్క్స్ చూద్దాము. మన మెమరీ వర్క్స్ ని మీరు కంటెస్ట్ చేయకపోయినా మీ నోట్స్ రాసుకోండి, ఉదయాన్నే అదే చదవండి, చూపించండి పిల్లలు. ఓకేనా? అలాగే ఉంటాం అన్న వాళ్ళు కన్సర్ట్ చూపించండి పిల్లలు. అక్క నిమ్మక్క నీకు టైం అయిపోతుందా కూడా, ఒక కండిషన్, రేపు ఇలాగే వస్తారు, ఇలా రాకపోతే నువ్వు నెక్స్ట్ ఎన్నిసార్లు అన్నా చెప్పు, ఇలాగే వస్తే గనక ఇంకొకసారి కూడా నువ్వు ఇలా చెప్పొద్దు, చూసుకోండి మెమరీ వర్క్స్ యాక్టివిటీ చూసుకోండి అని అసలు చెప్పు. నువ్వు రావద్దు అంటున్నావు.
ఓకే ఇప్పుడు మన లక్ష్మి వెళ్దాం. ఎవరు మన మధ్యలో ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడేప్పుడు లక్ష్మికి వెళ్దాం. ఎవరు మరొక్క మన మధ్యలో ఒకసారి ఇద్దరు ఉన్నారు ఇప్పుడు నీలిమా గారు ఇంకెవరు ఉన్నారమ్మా నీలిమా గారు క్రిస్టియన్ గారు ఒక చిన్న సజెషన్ వినండి. నీలిమా గారు మీ ప్రూఫ్ కనబడకుండా సెట్ చేసుకోండి మీ కెమెరా. అలా అసలు ఫ్యాన్ కనబడితే మేము ఒప్పుకోము. అలా ఫ్యాన్ కనబడడానికి వీలేదు. మీ కెమెరా కింద చాలా ఎత్తు పెట్టుకోవాలి. మీరు బట్టలు ఉతుక్కునే బకెట్ తిరిగేసి పెట్టండి. మీరు బట్టలు ఉతుక్కునే బకెట్ తెచ్చుకుని కలర్ పెట్టుకోండి. రూఫ్ అస్సలు కనబడితే నేను ఒప్పుకోను. అలా ఉంచుకోండి. తర్వాత కృష్ణ గారు మీరు కూడా సెట్ చేసుకున్నారు కెమెరా. మీరు కెమెరా కొంచెం ఎత్తుగా పెట్టుకోవాలి. కాళ్ళు కనిపించకూడదు క్రిస్టియన్ గారు కనబడకూడదు. మీ కెమెరా కనిపించకూడదు. ఎత్తు పెట్టుకోండి. ఒక డబ్బా ఎలా కనిపిస్తున్నాయి? మేమందరం ఎలా కనిపిస్తున్నాం? తిప్పలు పడాలి, ముందే సర్దుకోవాలి. ఇప్పుడు టైం అయి మీ టైమే వేస్ట్ అంతే. అంటే ఎన్నిసార్లు చెప్తున్నాక అందరికి చెప్పినప్పుడు మీరు నేర్చుకోవాలి కదా. మళ్ళీ మీకు ప్రత్యేకంగా చెప్పకూడదు మేము. తర్వాత మీరు పాఠం చెప్పేటప్పుడు పిల్లలు అని కామన్ గా అడ్రస్ చేయకండి. అంటే ఏదైనా మాట్లాడమని పిల్లల్ని ఒక్కొక్కరు పేరు పెట్టి ఆ పిల్లలు ఏం పేరు అని ఒక అంటకుండా స్నేహిత ఏంటి సెలీనా ఏంటి అని పేరు పెట్టి అడగండి. వాళ్ళు మాత్రం అన్మ్యూట్ చేసుకుని చెప్పి మళ్ళీ మ్యూట్ చేసేసుకోవాలి. కామన్గా అయితే అందరూ అన్మ్యూట్ చేసుకుని చెప్పేస్తారు, గోల గోల అయిపోతుంది. కాబట్టి అలా కామన్గా అడగండి. తర్వాత పిల్లలు ఎవరు కూడా హెల్ప్ అనే బటన్ నొక్కకండి. హెల్ప్ అనే బటన్ ఎవరు నొక్కకూడదు. అమ్మ ప్రజలు ఎవరైనా హెల్ప్ అనే బటన్ నొక్కితే వాళ్ళు రిమూవ్ చేసేమా, రిమూవ్ చేసి రూమ్ లాక్ చేసేస్తే సరిపోతుంది. మళ్ళీ డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే నీలిమ గారు, నీలిమ అస్సలు బాగాలేదు. సెట్ చేసుకోండి, సరిగ్గా సెట్ చేసుకోండి అన్న. ఆవిడ 4 గంటల నుంచి సెట్ చేస్తూనే ఉన్నారన్న, సెట్ అవ్వలేదు ఆవిడ. సరే అలాగే ఉండండి. మరి మా దగ్గర రాకండి, దూరం అంటే మా దగ్గర సౌండ్ ఎలా వస్తే తెలియదు. సరే చూద్దాం అమ్మ. ఓకే క్యారీ, చిన్న ప్రార్థన చేస్తాను. ఉండండి పరిశుద్ధుల నీకు వందనాలు. మరి వీళ్ళందరూ కొత్తోళ్ళు, వాళ్ళకి చాలా విషయాలు టెక్నికల్ విషయాలు తెలియట్లేదు. మరి ఇంకా పాఠంలోకి వెళ్తున్నాం. పిల్లలు కూడా సహకరించేలా సహాయం చేతండి. నీలిమ గారిని కృష్ణ గారిని బలపరచు, అభిషేకించు, నీ కృతజ్ఞతచే నానా జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎంచుకున్నానన్నావు. ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి, ఎన్నిక లేని వారిని తృణీకరించబడిన వారిని ఎంచుకున్నానని సెలవిచ్చావు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులు ఎంచుకున్నాను సెలవిచ్చావు. కనుక నువ్వు ఎంచుకున్నావు కాబట్టి నిలబడ్డావు తనది. మాకేదో తలాంతులు ఉన్నాయే కాదు, మాకేదో గొప్పతనం ఉందని కాదు. నువ్వు ఎంచుకున్నావు, పిలుచుకున్నావు కాబట్టి నీ బిడ్డలు ఇక్కడ ఉన్నారు. వారి పాఠాల ద్వారా నామాన్ని ఘనపరచు, మా లోటు పాటలు సవరించు, సరిదిద్దు, సంపూర్ణ చేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. రైట్ అమ్మా. Okay.